హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజున మీకు అట్ల తద్దీ ఎప్పుడు వస్తుంది అలాగే అట్ల తద్దీ రోజున ఏం చేయాలి వ్రత కథ ఏమిటి అలాగే పూజా విధానం ఏమిటి అనే విషయం గురించి మీకు పూర్తిగా చెప్తాను ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి అన్ని విషయాలు మీకే అర్థమవుతాయి ఆశ్వేజ బహుళ తది నాడు పెళ్లికాని యువతులు చేసే పండగే అట్ల తద్ది ముఖ్యంగా స్త్రీలు జరుపుకునే పండగ దీనికే మరో పేరు ఉయ్యాల పండగ అని గోరింటాకు పండగ అని అంటారు గౌరీదేవి శివుని భర్తగా పొందాలనే కృతనిశ్చయంతో ఉందని త్రిలోక సంచారి అయిన నారదుడు తెలుసుకున్నాడు ఆమె కోరిక ఫలించాలంటే అట్ల తద్దీ వ్రతం చేయమని నారదుడు గౌరీదేవికి సూచించాడు ఆయన ప్రోద్బలంతో పార్వతీదేవి చేసిన వ్రతమే ఈ అట్ల తద్ది ఇది స్త్రీల సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతమే ఈ అట్ల తద్ది కన్నెపిల్లలు మంచి వరుడు భర్తగా కావాలని కోరుకుంటూ చేసే వ్రతమే ఈ అట్ల తద్ది అట్ల తద్ది లేదా అట్ల తదియా ఇది తెలుగువారికి ముఖ్యమైన పండగలలో ఒకటి ఇది ఎప్పుడు వస్తుందంటే ఆశ్వేజ బహుళ తదియ నాడు జరుపుకుంటారు అట్ల తద్ది ఆరట్లో ముద్దపప్పు మూడట్లో అంటూ ఆడపడుచులు బంధువులకు ఇరుగు పొరుగు ఇవ్వడం జరుగుతుంది అలాగే సాయం సమయమందు వాయనాలు నైవేద్యాలు పూర్తి చేసుకుని గోపూజకి వెళ్ళి అటు నుండి చెరువులలో కాలువలలో దీపాలను వదిలి చెట్లకు ఊయలు కట్టి ఊగటం ఈ రోజున స్త్రీలు చేస్తూ ఉంటారు త్రిలోక సంచారి అయిన నారదుని ప్రోద్బలంతో గౌరీదేవి శివుని పతిగా పొందగోరి మొట్టమొదటిసారిగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్ల తద్ది స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతమే ఇది చంద్రారాధన ప్రధానమైన పూజ చంద్రుని కళ్ళల్లో కొలువై ఉన్న శక్తి అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుంది కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని శాస్త్రవచనం ఈ పండగలో అమ్మవారికి అట్లు నైవేద్యంగా పెట్టడంతో ఒక అంతరార్థము ఉన్నది అది ఏంటంటే నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే మహాప్రీతి అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజుదోష పరిహారం సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకం రజస్వాలకు కారకుడు కనుక ఋతుచక్రం సరిగా ఉంచి ఋతు సమస్యలు రానివ్వకుండా కాపాడుతాడు కుజుడు అందువలన గర్భధారణలో ఎటువంటి సమస్యలు ఉండవు మినుములు పిండి బియ్యం పిండి కలిపి అట్లను తయారు చేసుకుంటారు మినుములు రాహుకి బియ్యము చంద్రునికి సంబంధించిన ధాన్యాలు గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనంగా ఇవ్వాలి గర్భస్రావం రాకుండా సుఖప్రసవం అయ్యేందుకు ఈ అట్లు దోహదపడుతుంది కూడా అందుకే ముత్తైదువులకు అట్లను వాయనంగా ఇస్తారు అట్ల తద్దిలోని అట్లకు ఇంతటి వైద్య విజ్ఞానం నిక్షిప్తం చేయబడింది అట్ల తద్ది పండగను ఉత్తర భారతదేశంలో కార్వా చౌత్ అనే పేరుతో పిలు జరుపుకుంటారు ఇప్పుడు ఈ అట్ల వ్రతం ఎలా చేసుకోవాలనే విషయం గురించి చూద్దాము అట్ల ముందు రోజు కాళ్ళు చేతులకి అందంగా గోరెంటాకు పెట్టుకుంటారు గుమ్మాలకు తోరణాలు కడతారు అట్ల రోజు ఆడవాళ్ళు తెల్లవారుజామున స్నానం చేసి అన్నం తిని రోజంతా ఉపవాసం ఉంటారు ఇంటిలో తూర్పు దిక్కున మండపం ఏర్పాటు చేసుకొని గౌరీదేవిని పూజ చేయాలి ధూపదీప నైవేద్యాలు పెట్టి వినాయక పూజ తరువాత గౌరీ స్తోత్రము శ్లోకాలు పాటలు చదవడం పాడటం చేస్తారు సాయంత్రం చంద్రదర్శనం అనంతరం తిరిగి గౌరీ పూజ చేసి పద్ పదకొండు అట్లు నైవేద్యంగా పెట్టి ముత్తైదవులకు అలంకరణ చేసి పదకొండు అట్లు పదకొండు ఫలాలు వాయనంగా సమర్పించి అట్ల తద్దీ నోము కథ చెప్పుకొని అక్షతలు వేసుకోవాలి ముత్తైదువులకు నల్లపూసలు లక్కకోళ్ళు రవిక గుడ్డలు దక్షిణ తాంబూలాలు ఇచ్చి భోజనాలు పెట్టి తాము భోజనం చేయాలి పదకొండు రకాల ఫలాలను తినడం పదకొండు మార్లు తాంబూలం వేసుకోవడం పదకొండు మార్లు ఊయలు ఊగడం గోరింటాకు పెట్టుకోవడం ఈ పండగలో ఉండే విశేషం దీనినే ఉయ్యాల పండగ అని గోరింటాకు పండగ అని కూడా అంటారు ఈ పండగ రోజు ఆడవాళ్ళు తమ భర్తలు ఆయురారోగ్యాలతో పది కాలాల పాటు సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అట్ల తద్దిని జరుపుకుంటారు ఈ రోజున అట్ల తద్ది పాటను పాడుతారు అట్ల తద్దో ఆరట్లో ముద్దపప్పోయ్ మూడట్లోయ్ చిప్ప చిప్ప గోళ్ళు సింగరయ్య గోళ్ళు మాతాత గోళ్ళు మందాపరాళ్ళు అంటూ పాటను పాడుతారు ఇప్పుడు అట్ల తద్ది వ్రత కథ గురించి చూద్దాం పూర్వం ఒకప్పుడు ఒక రాజు కూతురు మంత్రి కూతురు సేనాపతి కూతురు పురోహితుని కూతురు ఇలా నలుగురు కలిసి ఎంతో స్నేహంగా కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారు ఆ రోజు ఇట్ల తద్ది రాత్రి చంద్రుడు ఉదయించాక చేసే పూజ కోసం వారు సన్నాహాలు చేసుకుంటున్నారు పెద్దలంతా రాత్రికి దేవీ పూజ నైవేద్యం కోసం అట్లు చేయడంలో నిమగ్నులై ఉన్నారు ఇంతలో రాజుగారి కూతురు ఆకలితో సొమ్మసిల్లి పడిపోయింది రాజకుమారుడు తన చెల్లి అవస్థ చూసి ఇంద్రజాలం చేశాడు ఒక అద్దంలో తెల్లని వస్తువు చూపించి అదిగో చంద్రోదయమైంది అమ్మ కొంచెం పండుతిన సేద తీరి పూజ చేసుకో అన్నాడు రాజకుమార్తె అన్నగారి మాట విశ్వసించి ఆహారం సేవించి పూజ చేసుకుంది అయితే ఈ పూజ నియమం ఏమిటంటే చంద్రోదయం చూసి అప్పుడు షోడసోపచారాలతో ఉమాదేవిని పూజించి ఆ తర్వాత భోజనం చేయాలి అందుకే ఈ వ్రతానికి చంద్రోదయ ఉమావ్రతం అని పేరు వచ్చింది ఆ రోజు స్త్రీలు దేవుని ఆరాధించి తొమ్మిది అట్లు నైవేద్యంగా పెట్టి తొమ్మిది అట్లు వాయనమిచ్చి తొమ్మిది పూల ముడితో తోరం కట్టుకొని ఇలా చేస్తే మంచి భర్త లభిస్తాడని నమ్మక రాజకుమార్తె తన స్నేహితురాలతో అన్ని యధావిధిగానే చేసింది కానీ అన్న చెప్పిన మాట నమ్మి చంద్రోదయానికి ముందే భోజనం చేసింది ఆ రోజుల్లో ఆడపిల్లలకి బాల్యదశలోనే పెళ్లి చేసేవారు ఆమెకు ముసలివాడు భర్తగా లభించాడు అయ్యో అట్ల తద్ది నోము చేస్తే అందమైన భర్త లభిస్తున్నాడన్నారు కదా నా స్నేహితురాళ్ళందరికీ మంచి యవనవంతులైన భర్తలు లభించారు నేనేమి అపచారం చేశాను అంటూ దుఃఖించి పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించగా వారు ప్రత్యక్షమై నీ అన్న అజ్ఞానం నీపై అతనికి ఉండే ప్రేమ వల్లనే వ్రతభంగం జరిగింది రేపు ఆశ్వయుజ బహుళ తదియ నీవు నియమనిష్టలతో చంద్రోదయ ఉమావ్రతం చేస్తే నీ భర్త యవ్వనవంతుడవుతాడు అన్నారు ఆమె ఆ నోము చేసి కథ చెప్పి అక్షింతలు తీసుకొని భర్త మీద వేసేసరికి అతడు యవ్వనవంతుడయ్యాడు కన్నపిల్లలు ఈ వ్రతం చేస్తే కోరిన వరుడు లభిస్తాడు వివాహిత స్త్రీలు చేస్తే ఉమాదేవి అనుగ్రహానికి పాత్రులై సకల సౌభాగ్యాలను పొందుతారు ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బహుళ తదియనాడు నాడు స్త్రీలంతా ఆనందోత్సాహాలతో అట్ల తది జరుపుకుంటారు విన్నారు కదా అట్ల యొక్క కథను అట్ల యొక్క పూజా విధానం గురించి అలాగే అట్ల ఎందుకు జరుపుకుంటారు ఎలా జరుపుకుంటారు అనే విషయం గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి